సినిమా డైరెక్టర్ గారైనటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలందరూ వెళ్ళాలనుకునేటువంటి దేశం ఏంటి అంటే ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళైనా అమెరికా వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీవన విధానం అక్కడ డెవలప్ ఉన్నటువంటి ఆ విషయాలన్నిటిని బట్టి కూడా మరి ఆ దేశం ఎందుకు ఆ యూరప్ కంట్రీస్ అమెరికా ఎందుకు డెవలప్ అయినాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నమ్మే దేవుణ్ణి బట్టి అవి డెవలప్ అయినాయి గనక మరి ఆయననే నిజమైన దేవుడిగా కనబడతా ఉన్నాడంటూ ఆయన ఒక నాస్తికుడై ఉండి కూడా ఈ విషయాన్ని అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు ఆయా సందర్భాల్లో ఈ విషయంలో మీ స్పందన ఏంటి సార్ రామ్ గోపాల్ వర్మ గారి మీద నాకు చాలా గౌరవము అభిమానం ఉన్నది వారు పూర్తిగా నాస్తికులు అనేది కూడా అంత కరెక్ట్ కాదు వారు వాల్టేర్ గారు అన్నటువంటి సిద్ధాంతం చెప్తున్నారు మొన్న ఒక వారి వీడియోలో చూశాను ఓకే మతం అనేది మనిషికి అవసరము ఒక సుప్రీం సెల్ఫ్ అనేది ఉన్నాడు ఉన్నది అనే ఒక నమ్మకం ప్రజలకు అవసరం ఒక మారల్ స్టాండర్డ్స్ కానీ తప్పు చేయకుండా భయం పుట్టించడం ఇత్యాది అవసరాలు ఉన్నాయి కనుక దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు అన్నారు లేకపోతే మాత్రం అట్లాంటి వాళ్ళు ఒకరిని పెట్టుకోవడం సృష్టించుకోవడం మనకు అవసరం అన్నారు దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వాల్టేర్ గారు అన్నటువంటి మాట ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ దట్స్ అ వెరీ సాడ్ ఫ్యాక్ట్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ రియలీ నో గాడ్ వీ నీడ్ టు మేక్ వన్ వీ నీడ్ వన్ ద సుప్రీం పవర్ హూ కెన్ హెల్ప్ అస్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ దేవుడు అనేవాడు ఉండాలా లేడు అంటే అది చాలా విషాదకరమైన విషయము మనకు ఒకడు కావాలి దేవుడు అందరం కలిసి కష్టపడిన ఒకరిని చేసుకోవాలన్నారు వాల్టేర్ గారు అదే ధోరణిలో రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడారు ఇటీవల ఒక వీడియోలో కనుక వారు ఒక విధంగా పూర్తి నాస్తికులను కాదు అజ్ఞేయవాది యాంట్రాగనిజం అనేది ఒకటి ఉన్నది అంటే దేని గురించి అబ్సల్యూట్ నాలెడ్జ్ నాకున్నది అని ఎవరు అనుకోకూడదు ఆల్వేస్ లీవ్ రూమ్ ఫర్ మోర్ డెవలప్మెంట్ మోర్ డిస్కవరీస్ ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మనం రూమ్ అనేది వదలాలి అయిపోయింది ఐ హ్యావ్ రీచ్డ్ ద ట్రూత్ అల్టిమేట్ ట్రూత్ నేను చేరాను గమ్యానికి చేరాను సత్యాన్వేషణలో అనే ధోరణి మంచిది కాదు అనేది వారి యొక్క ధోరణి రామ్ గోపాల్ వర్మ గారు ఇండిపెండెంట్ థింకర్ ఆయన సమాజం చెక్కిన శిల్పం కాదని సెల్ఫ్ మేడ్ మ్యాన్ కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా ఎవరేమైనా అనుకోనండి ఇది నా అభిప్రాయం అండి అని చెప్తారు కనుక రాము ఇజం అనేది కూడా ఒకటి తయారైంది కనుక వారికి లక్షల మంది అభిమానులు ఉన్నారు సరే వారి అభిప్రాయం వారు చెప్పారు ఏంటంటే ఇప్పుడు అదే మాట మొదటి నుంచి మనం కూడా అంటున్నాం కదా ఇప్పుడు వేదాలు మన దగ్గర వేదాల్లోనే సైన్స్ అంతరిక్ష నౌకలు ఆటం బాంబులు మరి ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ ఉన్నాయి మన వాళ్ళు చెబుతున్నప్పుడు మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీని ఒక పశ్చిమ దేశాల వైద్యులు దాన్ని ముందు వెలుగులోకి తేవడం ప్రజలకు ఉపయోగంలోకి తేవడం ఏంటి ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నటువంటి విమానాలను పశ్చిమ దేశాల వాళ్ళు దాన్ని ప్రజలకు ఉపయోగంలోకి వాళ్ళు తెచ్చిందాకా మనం ఎడ్ల బండ్లు పోవడం ఏంటి కనుక మన దగ్గర ఇంత గొప్ప సంపద ఉన్నప్పుడు మనమే అగ్రరాజ్యంగా ఉండాలి మరి ఫ్యాక్ట్గా చూస్తే యాక్చువల్గా పశ్చిమ దేశాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి నడిపిస్తున్నాయి మన వాళ్ళు ఇంత గొప్ప సంస్కృతి సంపద ఉన్నది సాంప్రదాయము మనకు ఇంత హెరిటేజ్ ఉంది అని అనుకున్న మనం కూడా అల్టిమేట్గా హెవెన్ ఆన్ ఎర్త్ ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటారంటే అమెరికాకి వెళ్ళాలనుకుంటారు ఆ దేశాలు ఎక్కువ డెవలప్ అయినాయి కనుక ఆ దేశాలు నమ్మిన దేవుడే మోస్ట్ పవర్ఫుల్ అనుకుంటున్నానని వారు మొదటి నుంచి అంటున్నారు అది వారి యొక్క థింకింగ్ వారి అసెస్మెంట్ అది వారు ఏ కారణంతో అలా చెప్పినా కూడా క్రైస్తవుడైన నేనైతే దాన్ని స్వాగతిస్తున్నాను ఫర్ దిస్ రీజన్ అండ్ మెనీ అదర్ రీజన్స్ జీసస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండ్ హీస్ ద ఓన్లీ గాడ్ దర్ ఈజ్ ఉన్నోళ్ళ కంటే పెద్ద దేవుడు గొప్ప దేవుడు అని కాదు అసలు దేవుడు అన్నవాడు ఉంటే గింటే ఆయన యేసుప్రభు అనేది నేను నమ్ముతున్నాను కనుక ఆర్జీవి గారు వేరే లాజిక్తో నా స్టేట్మెంట్కి వస్తే కనుక వారికి స్వాగతం మంచిదే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి
అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ